నమస్తే అండి, నా పేరు రాధాకృష్ణ అండి. మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనపేట విలేజ్ అండి. మనకి ఇప్పుడు మిర్చి తోటల్లో మనకి బాగా మైనస్ అయిందంటే ఈ 2 ఇయర్స్ నుంచి ఈ బ్లాక్ త్రిప్స్ అండి. ఈ బ్లాక్ త్రిప్స్ వల్ల మిర్చి తోటలు అసలు ఇక మానేద్దాం అనుకుంటున్నారు రైతులు. ఆ మానేసే టైంలో నాకు ఈ స్వస్తిక్ తేజ వల్ల అసలు ఇంకా 10 ఎకరాలు వేసుకున్నా కూడా మనకి భయం లేదు, ఏ మందు కొట్టినా రికవర్ అయిపోతుందండి. మిగతా వెరైటీలు ఏమైందంటే అసలు మలుచుకొని పోతున్నాయండి. ఒకసారి త్రిప్స్ వచ్చిందంటే అది ఎన్ని మందులు కొట్టినా కూడా రికవరీ కావట్లేదు. ఇది ఏ మందు కొట్టినా కూడా రికవర్ అయిపోతుంది, దీనివల్ల పెట్టుబడి తగ్గిపోతుంది రైతుకి. నేను ఆ వెరైటీలకి 3 రోజులకు ఒకసారి కొడితే దీనికి వారానికి ఒకసారి కొడతాను. మేము ఈ స్వస్తిక్ సీడ్ గురించి యూట్యూబ్లో చూసామండి ఫస్ట్ లాస్ట్ ఇయర్. మేము బుక్ చేసుకొని గుంటూరు వెళ్ళి సీడ్ తెచ్చుకున్నామండి. సీడ్ తెచ్చుకొని నర్సరీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మాకు 55 ప్యాకెట్లు నేను బుక్ చేసుకున్నానండి 4 ఎకరాలకి. 4 ఎకరాలకి 55 ప్యాకెట్లను బుక్ చేసుకుంటే 7 ఎకరాలకు వచ్చిందండి. 55 ప్యాకెట్లు ఉన్నారు సీడ్, 7 ఎకరాలకు వచ్చింది అంటే మొలక శాతం బాగా వచ్చింది. నర్సరీ మా ప్యాకెట్లు ఇస్తే మనకి ట్రేక్ వచ్చేసి 98 హోల్స్ ఉంటాయి కదా, 98 హోల్స్లో మన 96 అట్లా వచ్చినాయి మొలక శాతం. ప్రతి 6 మొలక శాతం ఎక్కువ వచ్చింది. వేరు వ్యవస్థ దృఢంగా వచ్చిందండి. మేము ఫస్ట్ పాట అప్పటికే వేరు పట్టెలోకి వచ్చేసింది. మిగతా వెరైటీలు ఏంటంటే మనం చేను కమ్మేటప్పుడు వేరు పట్టెల్లోకి వస్తుంది, మనకి సెకండ్ పార్ట్ అప్పటికే వేరంతా పట్టెల్లోకి వచ్చింది. తర్వాత వేసుకున్న తర్వాత చావు మొక్కలు వచ్చేసి మాకు ఈ 4 ఎకరాల మీద మొత్తం మీద 3000 మొక్కలు పెట్టినాయండి. మిగతా వెరైటీలో ఎకరానికి 3000 పెడితే మాకు 4 ఎకరాల మొత్తం మీద 3000 చావు మొక్కలు పెట్టినాయి. ఎంత వర్ష ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలండి మాది. అయినా కూడా వేరుకుళ్ళుడు కానీ ఎట్లాంటి సమస్య లేదండి ఈ సీడ్కి. తర్వాత చావు మొక్కలు, మొక్క చనిపోలేదు, కుళ్ళిపోవటం కానీ అట్లాంటిది ఏమి లేదు. తర్వాత ఇది కాపు, దగ్గర కాపు కాయ గట్టి ఉంటుంది. మొదట్లో అంటే మేము కట్ చేసినాము, కట్ చేసిన ప్రసాద్ కూడా కింద నుంచి మంచిగా కొమ్మలు వచ్చినాయి. వర్షాలు అధికంగా ఉన్నా కూడా వడబట్టం కానీ ఉరకేయటం అట్లాంటిది ఏం లేదు. ఉరక వల్ల చనిపోవడం అనేది లేదు అసలు. బెట్ట కూడా తట్టుకుంటుంది. ఏదైనా మందు కొట్టినా కూడా మనం ఇప్పుడు ఈ త్రిప్స్ వల్ల ముడత వచ్చినా కూడా ఏదైనా మందు స్ప్రేయింగ్ అయినా అమ్మట విడిపోతుంది. మిగతా వెరైటీలు ఏంటంటే అసలు మలుచుకొని పోతున్నాయి, అసలు విప్పట్లేదు అది. మనకి ఇదే స్ప్రే చేసినా కూడా మామూలుగా వచ్చేస్తుంది. విల్ట్ మేము అనుకోవటం మా దాంట్లో అయితే విల్ట్ లేదు, విల్ట్ మా ఇద్దరు ఆటిలో లేదు. తర్వాత చిక్కడ కాపండి, దగ్గర కాపు. మిగతా ఏమైనా ఏంటంటే చెట్టు చూసి ఓ హైట్ ఉంటుంది, అక్కడ కాయ అక్కడ కాయ అంటే వెడం ఉండేది. ఇది మనకి చిక్కడ కాపు, కాయ కాయకి గనుపు గనుపుకి చాలా దగ్గర. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు మెయిన్ మిర్చి తోటలో సమస్య ఏంటంటే త్రిప్స్, ఈ బ్లాక్ త్రిప్స్ మా దాంట్లో ఇప్పుడు త్రిప్స్ ఉన్నట్టు కూడా కనపడలేదండి. ఏ మందు కొట్టినా కూడా రిసీవ్ చేసుకుంటుంది, విడిపోతుంది, ముడత కాపు వచ్చేస్తుంది. దగ్గర మా విలేజ్లో నెక్స్ట్ ఇయర్ తేజ అనే వెరైటీ అని వేస్తే మా విలేజ్ మొత్తం స్వస్తిక్నే వేయించుకుంటారండి. నాకు తెలిసి గట్టిగా ఉంది కాయ, వెయిట్ ఉంటుంది కాయ, గట్టిగా ఉంటుంది. మనం పచ్చికాయ కలర్ బాగుంది, పండుకాయ కూడా కలర్ బాగుంది సార్, మంచి అసలు నీట్గా కనబడుతుంది. కంపెనీ నుంచి మాకు ప్రతి 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి ఏ మందులు వాడాలో, ఏమేమి స్ప్రే చేయాలో చెప్తున్నారు. తర్వాత నాకు ఈ 3 ఇట్లా అంటే నేను మొత్తం 10 ఎకరాలు వేసాను, అవి 3 ఎకరాలు ఇది 4 ఎకరాలు వేసాను. నన్ను ఈ సంవత్సరం ఇదే కాపాడుద్దని అనుకుంటున్నాను స్వస్తిక్ సీడ్స్. నేను ఈ సంవత్సరం స్వస్తిక్ తేజ 4 ఎకరాలు వేసానండి. ఇప్పుడు మీకు కనపడేది 4 ఎకరాల ఫీల్డ్. ఈ 4 ఎకరాలు వచ్చేసి నేను 35 నుంచి 40 క్వింటాల్ అంటే మ్యాక్సిమం 160 క్వింటాల్ 150 నుంచి 160 క్వింటాల్ వరకు దిగుబడి సాధిస్తానని ఆశిస్తున్నాను. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మిర్చి సాగు చేస్తానండి. ఇంత మంచి ఇత్తనం ఇంతవరకు కనపడలేదండి. నల్లి అసలు దీనికి మనకి నల్లి మామూలుగా తెల్లదోమ టైప్ అండి దీనికి నల్లి. మిగతా వెరైటీలు నల్లి వస్తే అసలు అది దాన్ని మర్చిపోవటమేనండి ఆ ఫీల్ని. దీనికి తెల్లదోమ టైప్ మందు కొడితే ఏమంటే రికవర్ అయిపోతుంది, నల్లి చాలా బాగా తట్టుకుంటుంది. సో ఈ రైతులందరూ ఈ స్వస్తిక్ సీడ్స్ వేసుకొని మంచిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను.